నమస్కారం. అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమతో ముడిపడి ఉన్న అనుబంధాలు ఎంత అందంగా ఉంటాయో అవి దూరమైపోతే అంత బాధను కలిగిస్తాయి. జీవిత భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి ఏ కారణంగానైనా దూరమైనా ఆ బాధను భరించడం చాలా కష్టం. ఆ దుఃఖాన్ని ఆమోదించి అనుభవించడమే మంచిదని అప్పుడే అది తగ్గుతుందంటున్నారు మానసిక నిపుణులు. అందమైన బంధం తెగిపోయినప్పుడు తమని తాము ఎలా సమధాయించుకోవాలో నేటి అంతరంగంలో తెలుసుకుందాం. అలాగే ప్రేక్షకుల వ్యక్తిగత సమస్యలకు నిపుణుల సలహాలు సైతం చూద్దాం. భార్యాభర్తలు విడిపోయినా లేదా ప్రేమించిన వ్యక్తితో బ్రేకప్ అయినా జీవిత భాగస్వామి ఏ కారణంగా దూరమైనా ఆ బాధను భరించడం కష్టమే అవుతుంది. అలాంటి బాధలో ఉన్నవారు దానిని మర్చిపోవాలని అనుకుంటారు. కానీ మర్చిపోవటం అంత తేలిక కాదు. ఆ దుఃఖం లేదనుకుంటే పోయేది కాదు. మనసులో ఉన్న బాధని భరిస్తూ దానికంటూ కొంత సమయం ఇచ్చినప్పుడే దాని నుండి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అంశం గురించి మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. మనసుకి నచ్చిన వ్యక్తి ప్రాణానికి ప్రాణం అనుకున్న ఆప్తుల దూరమైతే ఆ బాధ నుండి బయటపడటం అంత సులభం కాదు. తప్పకుండా మానసిక వేదన ఉంటుంది. ప్రేమ విఫలమైతే దాని నుండి బయటపడేందుకు సగటున 3.5 నెలలు, జీవిత భాగస్వామి నుండి విడిపోతే ఆ సంఘటన నుండి కోలుకునేందుకు సగటున 1.5 సంవత్సరం కాలం పడుతుందని ఓ అధ్యయనం చెబుతోంది. బ్రేకప్, విడాకులతో విడిపోయిన జంటల్లో విచారం, కోపం, ఒత్తిడి, డిప్రెషన్ లాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది ఆల్కహాల్ లాంటి వ్యసనాలకు బానిసలవుతారు. ఒక అనుబంధం ముగిసినప్పుడు అత్యంత సహజంగా వచ్చే ప్రతిస్పందన దుఃఖం. ప్రస్తుత జీవితంలో వచ్చిన మార్పులు, గతంలో ఆ వ్యక్తితో అనుబంధం తాలూకు జ్ఞాపకాలు, తమ భవిష్యత్తు కలలు పాడయ్యాయనే నిరాశ, ఇవన్నీ వెంటాడుతాయి. ఇది ఫ్రెండ్షిప్స్ బ్రేకప్ కానీ, మ్యారేజ్ బ్రేకప్స్ కానీ, లేకపోతే ఇన్ ఎనీ రిలేషన్షిప్ బ్రేకప్స్ కానీ చాలా సహజంగా బాగా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. కాకపోతే ఎవరితో కూడా అంత హై ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్న వాళ్ళకి ఇట్లా జరుగుతాయన్నమాట. అయితే ఈ బ్రేక్ చేసుకున్న తర్వాత ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? యాంగ్జైటీ, తర్వాత పోస్ట్ ట్రామాటిక్, అంటే పాత ట్రామా ఎప్పుడో గుర్తొచ్చేది పోస్ట్ ట్రామా అనే ప్రాబ్లమ్స్ వస్తాయి, డిప్రెషన్స్ వస్తాయి, తర్వాత పర్సనాలిటీ ప్రాబ్లమ్స్, బిహేవియర్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటివన్నీ. తర్వాత ట్రస్ట్ ప్రాబ్లమ్స్, ఇంకొకరిని వేరే వాళ్ళని ట్రస్ట్ చేయాలంటే భయం వేస్తూ ఉంటుంది, ట్రస్ట్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ రాకుండానే ముందు జాగ్రత్త ఏంటంటే, ఎమోషనల్ అటాచ్మెంట్కి మనం చాలా క్లోజ్గా వెళ్ళే కంటే ముందే అర్థం చేసుకొని వాళ్ళ మెంటాలిటీ మన మెంటాలిటీ కలుస్తుందా అని కొంచెం ముందుకు వెళ్ళాలి రిలేషన్షిప్లో. అదే మ్యారేజ్ విషయంలో అయితే అన్ని ఫ్యామిలీ బాగుందా, అబ్బాయి మనతోటి కలుస్తున్నాడా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, అతని బ్రాటప్ బ్యాక్గ్రౌండ్, మన బ్రాటప్ బ్యాక్గ్రౌండ్ అన్నీ కలుస్తున్నాయా, ఇవన్నీ కలిసిన తర్వాత మీది మీరు కూడా మాటలు కలుస్తున్నాయా అని తెలిసి చేసుకున్న తర్వాత కొంచెం సక్సెస్ అవుతున్నాయి మ్యారేజెస్. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఈక్వేషన్స్ చాలా మారుతూ ఉంటాయి. ఈక్వేషన్స్ మారినప్పుడు అంటే హస్బెండ్ అంటే కొంచెం ఎట్లయినా అథారిటేటివ్గా ఉంటారు, వైఫ్ వినే స్టేట్లో ఉంటుంది, అట్లాగే మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కటి అడ్జస్ట్ అవుతూ వెళ్తే చిన్న గొడవల్ని చిన్నగానే మర్చిపోయి పెద్దది చేసుకోకుండా ఈగో అనేది తగ్గించి వెళ్తూ ఉంటే పెద్ద గొడవల వరకు రావు, ఫ్యామిలీ స్మూత్గా వెళ్తుంది, రిలేషన్షిప్స్ నిలుస్తాయి. జీవిత భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి నుండి విడిపోయినప్పుడు ఆ వ్యక్తితో తమకున్న అనుబంధం తాలూకు గాఢతని బట్టి దుఃఖం ఉంటుంది. ఆ వ్యక్తికి తాము ఇచ్చిన ప్రాధాన్యత, ఆ వ్యక్తితో ఉన్న భావోద్వేగపరమైన బంధం ఎంత ఎక్కువగా ఉంటే బాధ అంతగా పెరుగుతుంది. అనుబంధం ఎక్కువ కాలం ఉండి ఉంటే జ్ఞాపకాలు సైతం ఎక్కువగా ఉండటం వలన త్వరగా మర్చిపోవటం సాధ్యం కాదు. అలాంటప్పుడు దుఃఖం భరించాల్సిన కాలం కూడా పెరుగుతుంది. ప్రేమించిన వ్యక్తి నుండి విడిపోయినప్పుడు మగవారి కంటే ఆడవారికి మరింత బాధ ఉంటుందని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ దుఃఖం తాలూకు ఫీలింగ్స్, ఆలోచనలు ఇద్దరికీ ఒకేలా ఉంటాయి. మగవారు బయట నలుగురితో కలిసిమెలిసి తిరుగుతుంటారు కనుక వారిలో బాధ తక్కువ ఉంటుందనే అభిప్రాయం ఉన్నప్పటికీ అది నిజం కాదని మానసిక నిపుణులు అంటున్నారు. డీప్ రిలేషన్షిప్లో ఉన్నారు హస్బెండ్, వైఫ్, చాలా
క్లోజ్ డీప్ రిలేషన్షిప్లో ఉన్నారు, కానీ అనివార్య కారణాల వల్ల వాళ్ళు విడిపోయారు. విడిపోయిన తర్వాత ఆ జ్ఞాపకాలు రావడం అనేది చాలా సహజం. కొంతమందికి మైల్డ్గా వస్తుంటాయి, అంటే ఏ వస్తువు చూసినా అదే గుర్తుకొస్తూ ఉంటుంది, ఏది చూసినా కూడా వాళ్ళ జ్ఞాపకాలే వస్తుంది, ఏ ప్లేస్కి వెళ్ళినా అవే జ్ఞాపకాలు వస్తుంటాయి. అవి మైల్డ్గా వస్తాయి, సివియర్గా వస్తాయి. మైల్డ్గా వస్తే కొన్నాళ్ళకి పోతాయి, అదే సివియర్గా వస్తే దీన్ని PTSD అంటారు, పోస్ట్ ట్రామా స్ట్రెస్ అంటారు. ఇలా నిద్రలో కూడా వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి, నైట్ మేర్స్ లాగా వస్తాయి. ఇట్లా వచ్చిన వాళ్ళకి సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు ఈజీగా హెల్ప్ చేయగలరు. సైకాలజిస్ట్ కౌన్సిలింగ్స్ తోటి చేస్తారు, సైకియాట్రిస్ట్లు మందులు ఇచ్చి యాంగ్జైటీకి డిప్రెషన్కి మెడిసిన్స్ ఇచ్చి స్లో స్లోగా ఆ మెమరీస్ని ఫేడ్ అయ్యేటట్టు చూస్తారు. అదే కాకుండా మీ సొంతగా కూడా యోగా, వాకింగ్, ఫిట్నెస్ ఇలాంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ చాలా హెల్ప్ అవుతాయి. ప్లస్ ఎవరైనా రిలేషన్షిప్ ఇంత డీప్ రిలేషన్షిప్లో ఉండి బ్రేకప్ అయితే అది తట్టుకోలేని పరిస్థితిలో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడము, కొంచెం అవుటింగ్స్కి వెళ్ళము, ఫ్రెండ్స్తో తిరగడము, సోషలైజింగ్, వేరే ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేయడము, అందరితో కలవడము, వీటితోటి స్లో స్లోగా మన బాధ ఫేడ్ చేసుకోవచ్చు. విడాకులు లేదా బ్రేకప్ వలన కలిగిన దుఃఖం అంత త్వరగా పోదు. మనసుకి తగిలిన గాయం మానేందుకు సమయం పడుతుంది. ఆ వ్యక్తి తాలూకు జ్ఞాపకాలు గుర్తొచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒక్కోసారి తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కష్టంగా మారుతుంది. అయితే ఇలాంటప్పుడు చేదుగా అనిపించే ఫీలింగ్స్ని పక్కకు తోసేసి ఏమీ జరిగినట్టుగా ఉండాలని ప్రయత్నించకూడదని, అలా చేస్తే అవి మరింత బలంగా చుట్టుముడతాయని అంటున్నారు మానసిక నిపుణులు. ఈ అంశంపై మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బాధాకరమైన గతాన్ని గుర్తు చేసుకోవటం చాలా మందికి ఇష్టముండదు. ఇలాంటప్పుడు తమ నుండి విడిపోయిన వారి గురించి ఆలోచించకూడదని, వారి తాలూకు జ్ఞాపకాలను పూర్తిగా తుడిచేయాలని, అసలు వారి ప్రస్తావనే తేకుండా ఉండాలని కొంతమంది అనుకుంటారు. అయితే జరిగిపోయిన దాని గురించి మాట్లాడి బాధపడి ఉపశమనం పొందిన వారిలో కంటే ఆ విషయాలను అసలు మాట్లాడకుండా ఉన్న వారిలో నెగిటివ్ ఆలోచనలు పెరిగిపోయినట్టుగా అధ్యయనాల్లో తేలింది. అందుకే కుటుంబ సభ్యుల స్నేహితుల అండతో ఈ విపత్కర పరిస్థితి నుండి బయటపడే అవకాశం ఉంటుంది. అలా సాధ్యం కాకపోతే మానసిక వైద్యులను సంప్రదించడం మంచిది. ఇలాంటి వారు తమ అలవాట్లు అభిరుచుల్లోకి కొత్తదనం తెచ్చుకోవటం, కొత్త విషయాలు కళలు నేర్చుకోవటం లాంటివి చేయటం వలన ప్రయోజనం ఉంటుంది. క్షమించడం చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే క్షమించకపోతే మనకు మనం సఫర్ చేసుకున్నట్టు. ఇప్పుడు ఒకప్పుడు బ్రేకప్ చేసి మనల్ని చాలా బాధ పెట్టి వెళ్ళిపోయి ఉంటారు, ఆ మనుషుల్ని క్షమించడము చాలా కష్టం. కానీ ఓవర్ ద టైం, అంటే మనకు మనం బాధ తీసేసుకొని ఆ స్టేజ్లోంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళి హ్యాపీగా ఉండే స్టేజ్ వరకు కూడా పాతవే గుర్తుపెట్టుకొని ఆ మనిషిని క్షమించకపోతే ఇక్కడ మనమే బాధపడుతూ ఉంటాము. కరెంట్ జరిగే విషయాలు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు. ప్లస్ ఈ సంతోషాన్ని ఎంజాయ్ చేయమన్నమాట. మన ఇంట్లో జరిగేవి, మన జరిగేవి హ్యాపీ మూమెంట్స్ మనము ఎంజాయ్ చేయలేకపోతాము ముందు జరిగిన వాటిని క్షమించకపోతే. అదే క్షమించేసి వాళ్ళని మర్చిపోతే మనము లోకల్గా ఇక్కడ జరిగే విషయాలు ఎంజాయ్ చేయొచ్చు, కరెంట్ ప్రెజెన్స్లో బతకచ్చు, మన ఎయిము గోల్ ఇంకా పెంచుకోవచ్చు, మన కెరియర్ మనం చూసుకోవచ్చు, మనం ముందుకు సాగచ్చు. సో మన ప్రోగ్రెస్ మనకు చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అదే పాతవన్నీ పట్టుకొని ఉంటే మన ప్రోగ్రెస్ చాలా స్లో అవుతుంది. ఈగో, గిల్టీ ఆల్వేస్ ఈజ్ ఎ నెగటివ్ థింగ్ టు ద హెల్దీ లైఫ్. తమ జీవితంలోంచి వెళ్ళిపోయిన వ్యక్తి తమకు ఎంత ముఖ్యమైన, జీవితం అంతకంటే గొప్పదని మర్చిపోకూడదు. కొంతమంది ఆ నిరాశ నుండి అంత త్వరగా కోలుకోలేరు, ఇక జీవితమంతా అలాగే ఉంటుందని కూడా అనుకుంటారు. కానీ కాలానికి ఉన్న శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు. తమలో దుఃఖం ఉందని గుర్తించి దానిని ఆమోదించి భరించడం వలన, దానికి కొంతకాలం కేటాయించడం వలన ఆ దుఃఖాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది. తల్లిదండ్రులకు మానసిక సమస్యలుంటే పిల్లలకు అవి వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల్లో ఒకరికి డిప్రెషన్ ఉన్నా వారి పిల్లలకు ఇతర పిల్లల కంటే మూడింతలు ఎక్కువగా డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. అలాగే తల్లి స్కిజోఫ్రీనియాతో బాధపడుతూ ఉంటే ఆ పిల్లల్లో ఇతరుల కంటే 9 రెట్లు ఎక్కువగా ఆ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయట. బైపోలార్ డిజార్డర్ సైతం వంశపారపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే అలాగని తల్లిదండ్రులలో మానసిక అనారోగ్యాలు ఉంటే పిల్లలకు తప్పనిసరిగా వచ్చి తీరాలని లేదు, అందరి విషయంలో అలా జరగకపోవచ్చు. ఈ అంశం గురించి మరింత చెప్పుకునే ముందు సమస్య సలహా చూద్దాం.
డాక్టర్ గారు ఉషారాణి గారు ఇలా అడుగుతున్నారండి, మా వారు బిజినెస్ చేస్తారు, తనకి కోపం చాలా ఎక్కువ, మాకు 6 4 ఏళ్ల వయసున్న అమ్మాయిలు ఉన్నారు, నా భర్త చిన్న విషయానికి కూడా నాపైన నా తమ్ముళ్ళపైన అరవటం వలన పిల్లలు తండ్రి అంటే చాలా భయపడుతున్నారు, తన దగ్గరికి వెళ్ళమన్నా వణికిపోతున్నారు, అందుకు కూడా ఆయన నన్నే తిడుతున్నారు, నాన్నకు మీరంటే ఇష్టమని పిల్లలకు చెప్పినా వాళ్ళకు అర్థం కావటం లేదు, వాళ్ళల్లో తండ్రి పట్ల ఉన్న భయం పోవాలంటే ఏం చేయాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఉషారాణి గారు, మీ హస్బెండ్ కి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు, అంటే అది ఒకసారి కోపం స్టార్ట్ అయినప్పుడు అతను ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది తనకి తెలియట్లేదు, కోపానికి అదుపు అనేది ఉండటం లేదు అనేది మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతోంది. ఎప్పుడైనా సరే పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ అభిమానాలు పెరగాలి, లేకపోతే మంచిగా బంధం అనేది ఏర్పడాలి అంటే కనుక యూజువల్గా టైం స్పెండ్ చేసేటప్పుడు మీరు ఎలా అయితే మీరు టైం స్పెండ్ చేస్తున్నారు మీ పిల్లలతోటి, అలాగే ఆయనకు కూడా ఒక టైం అనేది కేటాయించుకుని పిల్లలతోటి ఏ కోపం లేనటువంటి వాతావరణంలో, ప్రశాంత వాతావరణంలో వాళ్ళ హోంవర్క్స్ చేయించడము, లేకపోతే వాళ్ళ చదువు గురించి కూర్చోడము, లేకపోతే వాళ్ళతో ఆడుకోవడం ఒకసేపు, వాళ్ళు నేర్చుకున్న దాన్ని చూపించి ఓకే వాటికి ప్రోత్సహించడము, అలాగే ఆయన కోపం లేకుండా ఉండేటువంటి సమయం పిల్లలతోటి ఎక్కువగా స్పెండ్ చేస్తే కనుక కోపం వచ్చినప్పుడు ఆయన చూసినా కూడా వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోగలిగే పరిస్థితి ఉండొచ్చు. అది కాకుండా మీ హస్బెండ్కి నిజంగా అంత కోపం ఉండి పిల్లలు భయపడుతూ ఉంటే కనుక మీరు మీ హస్బెండ్ తోటి కోపం తగ్గించుకునే మార్గాల గురించి, అంటే యాంగర్ మేనేజ్మెంట్ అనేది కౌన్సిలింగ్ ద్వారా కానీ, లేకపోతే ఒక కౌన్సిలర్ దగ్గర కానీ, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారు, ఇలాంటి పద్ధతుల వల్ల ఓకే కోపాన్ని అదుపులో పెట్టుకునేటువంటి ఛాన్సెస్ అనే ఉంటాయి. దానికి మీరు ఇలా కోపం పడుతున్నారు, ఇలాంటి విషయాలు సన్నివేశాలు జరగడం వల్లనే పిల్లలు ఇట్లా భయపడుతున్నారు, కాబట్టి మీరు కోపం తగ్గించుకోవడం గురించి మనం కన్సల్ట్ చేస్తే మంచిదని సలహా ఇచ్చి ఎవరైనా సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ దగ్గర కానీ తీసుకువెళ్తే బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం అండి. డాక్టర్ గారు, వరలక్ష్మి గారు తన సమస్యలు రాశారండి. మా అమ్మాయి పేరు ఆశ, ఈ మధ్యనే కొత్తగా ఉద్యోగంలో చేరింది, తనకు చిన్నతనం నుండి కాస్త భయం ఎక్కువ, ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆందోళన పడుతూ ఉంటుంది. 2 రోజుల క్రితం ఆఫీసులో తన వలన ఒక చిన్న పొరపాటు జరగడంతో పై అధికారి అందరి ముందు తిట్టాడట, దాంతో ఉద్యోగం మానేస్తానని మొండికేస్తుంది, నాకు భయం వేస్తుంది, నేను వెళ్లను అంటోంది, ఏ జాబ్లో అయినా ఇలాంటి సమస్యలు ఉంటాయని నచ్చ చెప్తున్నా కూడా వినిపించుకోవటం లేదు, మా అమ్మాయిలో మార్పు రావాలంటే ఏం చేయాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. చూడండిమ్మా వరలక్ష్మి గారు, మీ అమ్మాయికి ఏదైతే మీరు చెప్పిన ప్రాబ్లం ప్రకారం చూస్తే కనుక అతి సున్నితమైన మనస్వభావం కలిగిన పర్సన్ లాగా ఉన్నారు, అంటే ఎటువంటి చిన్న ప్రాబ్లం ఎదుర్కొన్నా సరే, సమస్య వచ్చినా సరే, అవతల వాళ్ళు చిన్నగా విమర్శించినా సరే దాన్ని పాజిటివ్గా తీసుకునేటువంటి ఆస్కారం లేకుండా నెగిటివ్గా తీసుకుని దాని నుంచి పారిపోయే పరిస్థితులు ఏర్పరచుకుంటాను. ఇది యాంగ్జైటీ ఉన్న వాళ్ళలో చాలా కామన్గా ఉంటుంది, ఇది యాంగ్షియస్ పర్సనాలిటీ అని కూడా అంటాము, అంటే అలాంటి వాళ్ళలో కొంచెం న్యూనతాభావం ఉండడము, అందరి మధ్యలో ఎక్కువగా మాట్లాడలేకపోవడము, వాళ్ళు ఏది చేసినా సరే సరిగ్గా అవుతుందా లేదా అన్నాక వాళ్ళలో సంకోచం అనేది ఉండడము, తదేకంగా అవే ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలతోటే ఉంటుండడము, ఇలాంటివి వాళ్ళ స్వభావంలో కనిపిస్తుంటుంది, చాలా తొందరపాటు ఉంటుంది, కంగారు అనిపిస్తుంటుంది, ఓకే వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలి నలుగురు మధ్యలో, ఇలాంటి సింప్టమ్స్ కనుక మీ అమ్మాయిలో కనిపిస్తుంటే కనుక మీరు ఒకసారి కన్సల్ట్ చేస్తే బెటరు, తనకి నిజంగా యాంగ్జైటీయే ఉందా లేకపోతే యాంగ్జైటీ అనేది తన స్వభావంలో ఒక పార్ట్ అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి మందులు వాడాలా లేకపోతే కౌన్సిలింగ్ ఒక దాంతో తగ్గుతుందా అనేది మనం డిసైడ్ చేయొచ్చు. సో మీరు దయచేసి ఒకసారి సైకియాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ కన్సల్ట్ చేయండి. వారసత్వంగా వచ్చే అనారోగ్యాల్లో స్కిజోఫ్రినియా, బైపోలార్ డిజార్డర్, డిప్రెషన్ ప్రధానంగా కనపడుతున్నాయి. మేజర్ డిప్రెషన్ అయితే జనాభాలో 10% మందికి ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. తల్లిదండ్రుల్లో ఒకరికి కానీ లేదా తోబుట్టువుల్లో కానీ మేజర్ డిప్రెషన్ ఉంటే ఆ వ్యాధి వచ్చే అవకాశాలు 20-30% వరకు పెరుగుతాయి. అయితే మానసిక వ్యాధులకు కారణమయ్యే జన్యువులను శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోతున్నారు. ఒక్క జన్యువు కాకుండా పలు రకాల జన్యువులు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని వారు అంటున్నారు. తల్లిదండ్రుల నుండి జన్యుపరంగానే కాదు, వారి పెంపకం వలన కూడా కొన్ని రకాల మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల్లో టెన్షన్, ఆందోళన, కోపం లాంటివి ఉంటే వారిని చూస్తూ పెరిగిన పిల్లలకు కూడా అవే లక్షణాలు వచ్చే అవకాశం ఉంది. వంశపారంపర్యంగా వచ్చే మానసిక వ్యాధులే కాకుండా కొన్ని నెగిటివ్, పాజిటివ్ వ్యక్తిత్వ లక్షణాలు, అలవాట్లు వంటివి తల్లిదండ్రుల పెంపకం ద్వారా ఎక్కువగా వస్తాయని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకే పిల్లల పెంపకం విషయంలో మొదటి నుండి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈ అంశం గురించి మరిన్ని వివరాలు చెప్పుకునే ముందు అంతరంగంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, శిరీష ఎలా అడుగుతున్నారండి. నేను పీజీ, తమ్ముడు డిగ్రీ చదువుతున్నాం. గత 10 ఏళ్లుగా మా అమ్మ నాన్నలు వేరుగా ఉంటున్నారు.
మేము అమ్మతో ఉంటున్నాం. మా నాన్న తన తల్లిదండ్రులు చెల్లెళ్ళ బాధ్యత తీసుకోవటం అమ్మకు నచ్చకపోవటం వాళ్ళ మధ్య గొడవలయ్యాయి. ఇప్పుడు తమ్ముడికి నాకు అమ్మా నాన్నలు కలిసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ కౌన్సిలింగ్తో మారుతారా? కౌన్సిలింగ్కి రాము అంటే ఎలా రప్పించాలి? ఈ విషయంలో ఏదైనా మంచి సలహా ఇస్తారా తెలియచేయండి అని అడుగుతున్నారు. శిరీష, మొట్టమొదటిగా ఒకటి ఆలోచన. నీకు తమ్ముడు అన్నావు కదమ్మా, నీకు తమ్ముడు అన్నప్పుడు అక్కడ అమ్మా నాన్న కలిసి ఉండాలి అన్నావు. కానీ అదే మరి నాన్న తన యొక్క కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు పడింది. అంటే ఇక్కడ ఏమైందంటే నెగటివ్గా థింకింగ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. కారణం ఏంటంటే చాలామంది కుటుంబ విషయాలలోకి వచ్చేటికల్లా అత్తమామలని యొక్క దూరం చేసుకోవటం వల్ల వాళ్ళ శక్తి వీక్ అవుతుంది అనేది కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఇది మొట్టమొదటిగా మీ ఇంట్లో మేము. తర్వాత ఇంకోటి, ఇది కౌన్సిలింగ్ అవసరమా ఇది అన్నప్పుడు తప్పకుండా మీ అమ్మగారికి కౌన్సిలింగ్ అనేది చాలా ముఖ్యమైన. అది మీరు వాళ్ళు రారు చేయరు అని చెప్పడం కన్నా కూడా ఇది మీ అమ్మని మార్పు చేయగలిగితే మళ్ళీ గడిచిన 10 సంవత్సరాల దూరాన్ని వాళ్ళని కలపటానికి ఒక శక్తిగా మారుతుంటుంది. దయచేసి మీ అమ్మగారితోనూ కూర్చొని మీ అమ్మగారి యొక్క మనస్తత్వంలో రేపు నాకు పెళ్ళవుతే నేను కూడా ఇలాగే మారిపోతే ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి తనకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆ మనస్తత్వంలో పెరుగుతుంది. ఎందుకంటే ఇది ఎక్కువగా సింగిల్ చైల్డ్ ఉన్నటువంటి వాళ్ళు లేదా కుటుంబంలో పెద్దయినా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా ఇటువంటి ప్రభావం జరుగుతుంది. ఈ మార్పు నుంచి మొట్టమొదటిగా మీ మదర్ని బయటికి తీసుకొచ్చి అప్పుడు వాళ్ళ మొత్తం అందరూ కలిసి ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటే ఇట్ మేక్ ఏ వండర్ఫుల్ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ అవుతుంది. శిరీష, ఆల్ ద బెస్ట్. డాక్టర్ గారు, రంగారావు గారు ఇలా అడుగుతున్నారండి, మాకు ఇద్దరు అబ్బాయిలు, పెద్దవాడు ఇంజనీరింగ్, చిన్నవాడు 10th చదువుతున్నాడు. పెద్దవాడి చదువుకి మా శక్తిని మించి ఖర్చు పెడుతున్నాం, కానీ వాడు చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడు. రాత్రులు ఇంటికి రాకుండా స్నేహితుల రూముల్లో ఉంటున్నాడు. ఇంట్లో ఉన్నంతసేపు ఫోన్తోనే ఉంటాడు. వాడు పైకొచ్చి చిన్నవాడి చదువుకి సహాయం చేస్తాడని చాలా ఆశపడ్డాం. మా ఇంటి పరిస్థితి తెలిసి కూడా మా బాబు ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావటం లేదు. మా అబ్బాయి మా మాట విని బాగా చదువుకునే మార్గం ఏదైనా చెప్పండి అని అడుగుతున్నారు. రంగారావు గారు, మీకు తెలుసు కదా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారని. వాళ్ళిద్దరిలో నేను ఏం చేయగలుగుతున్నాను అనేది మీరు ఆలోచించుకుంటే పెద్ద అబ్బాయి మీద కూడా ఎక్కువగా ఆపేక్ష. అంటే ఇది ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిల్లల పట్ల మా పెద్దవాడు ఏదో కుటుంబాన్ని ఇది అని అనుకుంటున్నారు, కానీ అది చాలా తప్పు. ఇది మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాలి. రెండవది, అతను రాత్రులు రావట్లేదు చేయట్లేదు అన్నప్పుడు మీరు అతనికి ఇస్తున్నటువంటి పాకెట్ మనీ చాలా ఎక్సెస్గా ఉందని క్లియర్గా తెలుస్తుంది. దానివల్ల అతను ఎక్కువగా మొబైల్లో ఉంటున్నాడు అంటే అతను వేటి పట్ల ఆకర్షణ పెరుగుతుందో ఆ వయసులో ఇది మనకు క్లియర్గా అర్థమవుతుంది. దీని నుంచి మార్పు రావాలంటే మొట్టమొదటిగా మీరు చేయవలసింది అతనికి అవసరానికి మించిన డబ్బు ఇవ్వటం ఆపటం. రెండవది, చిన్నపిల్లవాడిని మీరు ఎంకరేజ్ చేస్తూ వారి యొక్క లక్షణాలలో పెద్దవాడు చూసి నేర్చుకునేటట్టుగా మీరు మార్చగలగాలి. ఇప్పటికైనా మార్చుకోండి, మార్పు తెచ్చుకోకపోతే రేపు 21 సంవత్సరాల తర్వాత మీకు మీ పెద్దవాడి వల్ల చిన్నవాడి వల్ల కూడా సమస్య వస్తుంది. మీరు మారి పిల్లల్ని మార్చే విధానాన్ని ఆలోచిస్తారని చెప్పి, లేదా మీకు తెలిసినటువంటి పెద్దవాళ్ళతో మాట్లాడటం, అక్కడ నాకు వేరే వాళ్ళకి చెప్పటం ఇష్టం లేదన్నప్పుడు చక్కటి కౌన్సిలింగ్కి వెళ్ళటం చాలా ముఖ్యం సార్ మీకు. మీరు ఇది వెంటనే ఇంప్లిమెంట్ చేసుకోండి. తల్లిదండ్రుల నుండి జన్యుపరంగా సంక్రమించే మానసిక సమస్యలను గురించి చెప్పుకుంటున్నాం కదా, ఇలా వచ్చే వాటిలో బైపోలార్ డిజార్డర్ మొదటి స్థానంలో ఉంది. ఈ సమస్య ఉన్నవారు కొన్నాళ్ళు డిప్రెషన్లోను, కొన్ని రోజులు విపరీతమైన ఉత్తేజభరితమైన మనస్తత్వంతో మేనియా అనే స్థితిలో ఉంటారు. సాధారణంగా జీవితకాలంలో స్కిజోఫ్రీనియా లేదా బైపోలార్ డిజార్డర్ వచ్చే అవకాశం 100 మందిలో ఒక్కరికుంటుంది. అదే తల్లిదండ్రులలో ఒకరికి స్కిజోఫ్రీనియా ఉంటే అలాంటి పిల్లల్లో 100 మందిలో 6 తల్లిదండ్రులు ఇద్దరికీ ఉంటే 100 మందిలో 45 మందికి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రుల్లో ఒకరికి బైపోలార్ డిజార్డర్ ఉంటే అలాంటి పిల్లల్లో 100 మందిలో 10 మందికి, ఇద్దరికీ ఉంటే 100 మందిలో 40 మందికి అది రావచ్చు.
మానసిక సమస్యలపై అవగాహన పెరిగితే వాటి చికిత్స నివారణ తేలికవుతుందని మర్చిపోకూడదు. ఇది నేటి అంతరంగం. నమస్కారం. మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.